हाई अंडी सग्बियम स्वीट चेसी चूपिद्दाम सो दानि कोसम सग्बियम सग्बियम तीसुकोनी 6 अवर्स नानबेट्टुकुंटे चाला बागा वस्तायंडी नेनु 6 अवर्स नानबेट्टुकोनी मीकु चूपिस्तानु तर्वात एं चेयालनेवि इदिगोंडि 6 अवर्स नानबेट्टेसिन तर्वात इदिगोंडि इट्ला उन्नायि मनकि सग्बियम अनेदि ఇదిగో ఇట్లా కొంచెం ఉబ్బాలన్నమాట ఇట్లా ఉబ్బితే గనక మనకి సగ్గుబియ్యం చాలా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం సగ్గుబియ్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషస్ పాటు ఇట్లానే ఉడకనిద్దాము పెద్దగా ఉడకనిద్దాము ఇంతలోకి మనము సగ్గుబియ్యంలోకి ఇదిగోండి కొంచెం జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేయించుకుంటానండి కొంచెం ఇట్లా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతది జీడిపప్పు కిస్మిస్ మళ్ళీ దాంతో పాటు కొంచెం ఆర్గానిక్ బెల్లం కూడా తీసుకున్నానండి బెల్లం పొడి అన్నమాట ఇది ఆర్గానిక్ జాగరి పౌడర్ దీంతో పాటు కొంచెం మిల్క్ కూడా తీసుకున్నాను ఇదిగోండి మిల్క్ కొంచెం పాలైతే తీసుకున్నాను సో పాలు డ్రై ఫ్రూట్స్ బెల్లం పొడి ఇది రెడీ పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనమైతే ఒక 10 నిమిషస్ సగ్బియ్యాన్ని ఉడకబెట్టేసుకుందాం ఉడకబెట్టేసుకున్నాక నేను మీకు చూపిస్తాను ఇదిగోండి 10 నిమిషస్ అయితే అయిపోయిందండి సో మన సగ్బియ్యం చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయినాయో మొత్తం అంతా వైట్ కలర్ కాస్త చేంజ్ అయిపోయి వాటర్ కలర్ లోకి వచ్చేసింది సో ఇప్పుడు దీంట్లో కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను పాలు పోసేస్తున్నాను ఇంగండి పాలు పోసేసి జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుతాను ఇది ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుతాం ఇది పాలు అయితే ఆల్రెడీ నేను కాగబెట్టేసున్నాయండి కాగబెట్టేసిన పాలే పోసాను నేను సో అందుకే జస్ట్ ఒకసారి పొంగు రాణిస్తున్నాను ఒకవేళ కాగబెట్టిన పాలైతే కనుక కొంచెం సేపు మరగబెట్టినా కానీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట సో ఇది ఒక పొంగు రాణిద్దాము ఇదిగోండి ఒక పొంగు అయితే వచ్చేసిందండి ఇంకొప్పుడైతే నేను స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ వేసేస్తున్నాను వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆపేసిన తర్వాత బెల్లం వేస్తున్నానండి బెల్లం పొడి అయితే దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు దీన్ని తిప్పేసుకుంటాను చాలా బాగా వచ్చేసింది స్వీట్ అయితే చూసారు కదా చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను సో బెల్లం అయితే స్టవ్ ఆన్ చేసి వేయకూడదండి మొత్తం పాలు అయితే విరిగిపోతాయి సో అందుకే స్టవ్ ఆపేసిన తర్వాత బెల్లం వేస్తే కనుక చాలా బాగుంటుంది పాలు అనేవి విరగకుండా వస్తాయి చూసారు కదా చాలా బాగా థిక్గా వచ్చేసింది సో ఇక్కడ నేనైతే పాలు ఆల్రెడీ కాగబెట్టేసుకున్నాను కాబట్టి ఇంత థిక్గా వచ్చింది మీరు కనుక ఒకవేళ కాగబెట్టుకోకపోతే పాలు పోసిన తర్వాత కొంచెం సేపు మరగనివ్వండి అప్పుడు చాలా మంచిగా ఉంటుంది సో ఇప్పుడు నేను దీన్ని అయితే సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను ఇదిగోండి చూసారు కదా మన ఎమ్మి ఎమ్మి సగ్బియ్యం పాయసం వేడివేడిగా రెడీగా ఉందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో మీరు కూడా ట్రై చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్